నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, సమ్మర్లోకి వెళ్ళిపోతున్నాం కాబట్టి ఆల్రెడీ సమ్మర్లోనే ఉన్నామనుకోండి, పాతకాలంలో ఏ విధమైన ఆహార పద్ధతులు ఉండేవి రమగారు? మనము లాస్ట్ టైమ్ ఒక వీడియో చేసాము, పిల్లలకి ఏ విధమైన ఫ్రూట్స్ పెట్టాలి, ఎలాంటి జ్యూసులు షర్బత్లు ఇవ్వాలని మాట్లాడుకున్నాం. అలా కాకుండా ఏదైనా ఘన పదార్థం లాగా కానీ లేదా లిక్విడ్గా కానీ ఎలాంటి ఆహారం తీసుకునేవాళ్ళు? తోడుపెట్టిన అన్నం తినేవాళ్ళు జయ. ఇది వరకు అంటే రాత్రి అన్నం వండుకుని మనం రాత్రి అన్నాలు తినేస్తాము, మిగిలిన అన్నం కొంచెం ఎక్స్ట్రా కూడా వండుకునేవాళ్ళు. ఈ అన్నాన్ని మనం రాత్రి 10 మనం పడుకునే టైంకి చల్లారిపోతుంది కదా, కాసిని పాలు పోసి పెరిగేసి తోడు పెట్టేసేవాళ్ళు. అన్నంతో సహా తోడుపెట్టుకోవటమే. ఈ తోడన్నము దీనికి చాలా బీకాంప్లెక్స్ అని చెప్తారు. రాత్రిపూట అంటే పిల్లలు, సన్నటి పిల్లలు, ఆడవాళ్ళు సన్నగా బలహీనంగా ఉండేవాళ్ళకి ఈ ఆహారం చాలా మంచిదని చెప్తారు. మామూలుగా ఇదివరకు చద్దన్నం తినేవాళ్ళం. చద్దన్నం తినటం అనేది ఒక పేరు తెలుసా? మీరు సినిమాల్లో వినుంటారు, మీరు తిన్నారో లేదో అయోమయంగా చూస్తున్నారు. చద్దన్నం తింటాం అంటే రాత్రి అన్నాన్ని పొద్దున్న తింటాం. మామూలుగా మనం పొద్దున ఏవో కూరలు చేసుకుంటాం, రెండో అందరూ చేసే పద్ధతే కదా ఇది. అంటే మీరు చేస్తారని నన్ను అడగండి, నేను 99% పొద్దుట ఆహారం రాత్రిపూట నేను తిన్నాను, మేము చేసుకుంటాం ఫ్రెష్గా. మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. చాలామంది పొద్దున్నే 2 అవి చేసేసుకుని రాత్రి ఫ్రెష్గా కొంచెం అన్నం వండుకునే పద్ధతి ఉన్న వాళ్ళు 100,000 మంది ఉన్నారు మన కామెంట్స్లో. మేము కూడా అంతే పెట్టకపోతే చూడండి, చాలామంది చేస్తారు పొద్దుటివే కూరలన్నీ అన్నం ఫ్రెష్గా వండుకుంటారు, అన్నం ఫ్రెష్గా వండుకుంటారు. అయితే ఈ అన్నం మిగిలిపోయింది అనుకోండి, పొద్దుట అన్నం రాత్రికి ఏ మజ్జిగానంలోనూ పెరుగన్నంలోనూ పెట్టుకుంటాం కదా. ఇప్పుడు రాత్రి అన్నం నిద్ర చేసిన అన్నము అన్నాన్నిలో బీకాంప్లెక్స్ పెరుగుతుందని ఒక పద్ధతి ఇది. అంటే ఆయుర్వేద వైద్యులు కూడా చెప్తారు చెయ్యా దీన్ని. ఇవి ఇది వరకు ఏం చేసేవాళ్ళం, స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు పిల్లలు పొద్దున్నే చద్దన్నం తింటారు, రాత్రి ఉన్న అన్నాన్ని అటు పెట్టుకుని మామూలు రోజులు అయితే అంటే వర్షాకాలం శీతాకాలం అయితే తోడు పెట్టేవాళ్ళు కాదు. రాత్రి అన్నం కొద్దిగా ఉంటే పెరుగన్నం కలుపుకోవడం, కొంచెం ఆవకాయ అన్నం, కాస్త పెరుగు అన్నం తింటే పొద్దుటి పూట అన్నం తినాలనేది ఒక పాతకాలపు నియమం. పొద్దునే అన్నం తింటే చాలా హాయిగా ఉంటుంది. ఇప్పుడు మనం కూడా బ్రేక్ఫాస్ట్ హెవీగా తినాలని చెప్పుకుంటున్నాను చూడండి, బ్రేక్ఫాస్ట్ కింగ్ లాగా చేయాలి అదే కదా, ఆ తర్వాత ఏమో మధ్యాహ్నం లంచ్ ఏమో మిడిల్ క్లాస్ వాడి లాగా చేయాలి, డిన్నర్ ఏమో బెగ్గర్ లాగా చేయాలి అనే అదే కదా. ఇప్పుడు మొత్తం మన న్యూట్రిషనిస్టులు, డైటీషనిస్టులు, తర్వాత రకరకాల పెద్ద వాళ్ళంతా ఇవే చెప్తున్నారు. పాత పద్ధతి ఇది, పొద్దునే అన్నం తినేసేవాళ్ళం. ఈ ఎండాకాలం ఏం చేసేవాళ్ళు అంటే రాత్రిపూట పాలు పోసి తోడు పెట్టేవాళ్ళు. అప్పుడంటే రమ్మగారు కూలీనాలి లేకపోతే పనులకు వెళ్ళేవారు కదా, దానివల్ల అలా తినేసేవారేమో రమ్మగారు. అంటే మరి మేము కూడా పనులకు వెళ్ళే వాళ్ళలాగా కనబడుతున్నామా జయ? మీకు ఆపాదించుకోవద్దు, జనరల్ గా నేను చెప్తున్నాను కాదు, అందరూ పనుల మీద ఎక్కువ ఆధారపడేవారే కదా, సో అందుకని కొంచెం హెవీగా తినేసేళ్తే పనులు బాగా చేసుకోగలం అన్న ఆ ఉద్దేశం. ఒకటి రెండోది ఏంటంటే ఈ ఎండాకాలం ఈ తోడు పెట్టిన అన్నం తింటాం సమ్మర్ లో సలవ చేస్తుంది జయ. ఇది ఎక్కువసేపు దాహం వేయకుండా ఉంచుతుంది, కడుపులో ఎత్తుగా ఉంటుంది, లోపల పెరుగు అన్నం వేసరికి చల్లగా ఉంటుంది అనమాట. దానివల్ల వడగట్ట కొట్టదు అన్న నమ్మకం. దీంతో ఇంకొక డిఫరెంట్ థింగ్ కూడా ఒకటి చేస్తారు, మీరు ఆశ్చర్యపోయే విషయం ఒకటి చెప్తాను, ప్రేక్షకుల్లో చాలా మందికి తెలుసు ఈ విషయం. నేను అనుకున్నా నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, మీకు తెలియదు కానీ జనరల్గా పీపుల్కి తెలుస్తుంది. ఈ అన్నం తోడు పెట్టామా, రాత్రి పాలు పోసాము, పెరిగేసి తోడు పెట్టాము, మూత పెట్టేస్తాము, పొద్దుటికి అది ఎలా అవుతుందంటే పూర్తిగా అంటే పెరుగు తోడుకుంటే ఉన్నంత ఫ్రెష్నెస్ ఉండదు, గట్టిగా చిన్న తమాషా చిత్రమైన వాసన వస్తుంది, అన్నము పులిసిన వాసన అనమాట. ఇది చక్కగా మెతగా కలిపేసుకుని అందులో ఆవకాయ వేసుకోవడం, ఆవకాయ నూనె వేసుకుని కూడా ఈ అన్నాన్ని తినేవాళ్ళు. ఈ తోడు పెట్టిన అన్నాన్ని ఈ ఇంత అన్నం మిగిలిపోయింది అనుకోండి, దాని నిండా నీళ్లు పోసి పెట్టేవాళ్ళు జయ. దీన్ని తరవాణి అంటారు, మన వైపు పున్నీళ్ళు, కూట్నీళ్ళు అంటారు, అన్నపు నీరు అని అర్థం. కూట్నీరు అంటే అదే కూడు నీరు, కూట్నీరు. పున్నీరు అంటే పుల్లటి నీరు అని అర్థం. ఇది మనం ఆల్రెడీ ఇందులో పెరుగుందా, పెరుగుంది, మనం చెయ్యి పెట్టి పిసికేస్తాం, మనుషులు చెయ్యి తగలంగానే ఫుడ్ ఫెర్మెంట్ అవుతుంది, పులుస్తుంది. మధ్యాహ్నానికి ఈ పైన నీరు మజ్జిగ లేత మజ్జిగ తేటలాగా వస్తుంది, దాన్ని అలాగా గ్లాసులో పొంచుకుని ఒక చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే దాని ముందు ఈ మొత్తం షర్బత్లు బలాదూరు, ఎందుకు పనికిరా, వేస్ట్. మళ్ళీ నీళ్ళు పోసి పెడతారు అందులో, అదే అన్నంలో మళ్ళీ నీరు తేరుతుంది. మర్నాడు పొద్దున మళ్ళీ ఆ గిన్నెలోనే ఈ కొంచెం మిగిలిన అన్నాన్ని మళ్ళీ అందులో వేస్తారు. దీన్ని తరవాణి అంటారు. ఈ అన్నం ఒక 5-6 రోజులకి 3-4 రోజులకి అన్నం దా ఎక్కువ చేరి నీరు కూడా చేరుతోంది అనుకోండి, ఈ అన్నాన్ని కూడా తీసుకుని తింటారు. అది అసలు ఎంత మంచిదో హెల్త్కి అని చెప్తారు. అయితే అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, మరీ చిన్నపిల్లలు, తర్వాత ఏమో డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, గర్భవతులు, వీళ్ళకి పెట్టరు, వాతం చేస్తుంది అంటారు.
మామూలుగా బలంగా సాధారణమైన పనులని చేసుకోగలిగి హెల్దీ పీపుల్ ఈ తర్వాణి అన్నాన్ని తినచ్చు. ఈ నీళ్ళని తర్వాణి నీళ్ళని 4-5 ఏళ్ల వయసు నుంచి అందరికీ ఇస్తారు. దాహం తీరుతుంది బాగా. రైస్ మీద నుంచి వచ్చిన నీరు, అన్నం మీద నుంచి అన్నం పులవటం, అందులో ఆల్రెడీ పెరుగు ఖచ్చితంగా మనం తోడుపెట్టాం కదా. ఈ దీన్ని ఎప్పటికప్పుడు దాంట్లోంచి బీ కాంప్లెక్స్ ఎన్హాన్స్ అవుతూనే ఉంటుంది. అందులోంచి బీ కాంప్లెక్స్ పోదు, వాసన మారుతుంది. ఇది ఏం చేసేవాళ్ళం మేమైతే, నేను కూడా ప్రతి సమ్మర్లోనూ పెడతాను. మా పిల్లలకి పెద్దగా నచ్చదు ఈ పులిసిన వాసన, మాకు పెద్దవాళ్ళకి ఇష్టమే. మేమేం చేస్తామంటే 3 డేస్కి ఒకసారి మార్చుకుంటాను, 3 రోజులకి తీసేస్తా, మళ్ళీ ఫ్రెష్గా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు. ఈ నీళ్ళల్లో నీళ్ళు వంచి పెట్టుకున్నామా, కరివేపాకు, దబ్బాకు లాంటివి వేసుకుంటే ఘుమ ఘుమలాడుతుంటుంది, వాసన ఎక్సలెంట్గా ఉంటుంది. మనం ఒట్టిగా మజ్జిగ చేసుకుంటాం సమ్మర్లో. ఇప్పటిదాకా మనం చెప్పిన వాటిల్లో మజ్జిగ ఇవ్వండి పిల్లలకి అని ఫస్ట్ వీడియోలో చెప్పాం, మళ్ళీ చెప్పలేదు. పెద్దవాళ్ళు తాగడానికి పనిచేస్తుంది. మన ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినా ఈ నీళ్ళని గ్లాస్లో మజ్జిగ ఇవ్వనా అన్నది, బట్టర్ మిల్క్ మజ్జిగ ఇవ్వనాను కనుక అడగంగానే నేను ఒక పల్లెటూరు బయతులాగా కనపడతాను మీకు వెంటనే. లేదు రమ్మగారు, ఓకేనా? సరే, ఎవరెవరికి నేను బయతులా కనపడుతున్నానో రాసి చెప్పాలమ్మా నాకు. మీరు పై మీ చాలా పల్లెటూరు డ్రింక్స్ కదా మీరు చెప్పేవన్నీ డ్రింకే, ఇందులో అనుమానం ఏం లేదు. మేము పల్లెటూరు వదిలేసి నేను ఊరు వదిలి 5 ఏళ్ళైనా ఇది మాత్రం మానుకోలేదు. ఎండాకాలం అంతా పొద్దున్నే మజ్జిగ చేసేయటం, రాత్రి తోడు పెడతాం, తెల్లవారుగానే కవ్వంతో చిలికేసి దాని నిండా నీళ్ళు పోయటం, దాంట్లో కరివేపాకు ఉప్పు వేసుకోవటం. నేను ఒక నిమ్మ చెక్క డైరెక్ట్గా నిమ్మ ముక్కే 1/4 ముక్క కట్ చేసి అందులో వేసేస్తాను, పిండేసి ఆ చెక్కను కూడా అందులో పడేస్తాను. అంటే ఇదివరకు ఒట్టిగా నిమ్మరసం పిండుకునేవాళ్ళం. ఒక 10-15 ఏళ్ల క్రితం నేను తెలుసుకున్నాను లెమన్ జెస్ట్ అంటే నిమ్మ తొక్కు క్యాన్సర్ని ఫైట్ చేస్తుంది అని. ఈ జెస్ట్ని యాడ్ చేసుకోవటం కోసం మనం గ్రీన్ టీస్ చెప్పాము, ఇప్పటిదాకా దాన్ని ఈ విషయాన్ని నేను మీకు చెప్పలేదు. నేను దాన్ని ఫ్రీజర్లో పెట్టేస్తాను ఒక నిమ్మకాయని. దాన్ని ఏం చేస్తామంటే ఈ కూర మీద కూరేసి చెప్పట్లేదు రమ్మగారు దాచేస్తున్నారు. అదే, ఈ నిమ్మకాయని కూరేస్తే ఆ పైన చెక్కు చిన్న గుజ్జులాగా వస్తుంది. అది టీలో వేసుకోవచ్చు, అంటే గ్రీన్ టీస్లో. లెమన్ జస్ట్ డైరెక్ట్గా పొట్టలోకి వెళ్ళిపోతుంది, అది క్యాన్సర్ని ఫైట్ చేస్తుంది. ఒక 15 ఏళ్ళు అయింది ఈ విషయం తెలుసుకుని. ఈ దీని ముక్క కట్ చేసి ఈ మజ్జిగలో వేసేస్తాను, అది నా అంతా ఉంటుంది. నిమ్మ వాసన వస్తుంది, ఇంత గిన్నెడు మజ్జిగ కదా. డాక్టర్ గారు యాక్సెప్ట్ చేస్తారా రమ్మగారు? చేస్తారు. ఇందులో హెల్దీ థింగ్ తెలుస్తోంది కదా జయ, ఇందులో ఉన్న హెల్దీ థింగ్ అంటే ఈ కూటినీళ్ళు తర్వాణి నీళ్ళు వాళ్ళు కూడా చేసుకుంటారు, వాళ్ళ ఇళ్లలో కూడా ఉండేవి. మా దగ్గర లేదు, మా ఇంట్లో లేదు. మేము ఈ తోడు పెట్టిన అన్నమే తినేవాళ్ళం చిన్నప్పుడు. నేను తర్వాత తెలుసుకున్నాను జయ, పెరుగుతుంటే మనము ప్రతిసారి నేను మీకు చెప్తుంటాను, మనుషులు నిత్య విద్యార్థిగా ఉండాలి. అవును, ఆడైనా మగైనా మనం నేర్చుకునే క్రమంలో జీవితంలో కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. అవి ఎంత మటుకు అంటే భయం లేకుండా ఆచరించగలిగే ప్రతి విషయాన్ని మనం చేయొచ్చు. ఏదో విపరీత పదార్థం బజార్లో దొరికేసింది, దాన్ని తీసుకొచ్చి చేసి దాంతో ఏదైనా కొంప మునిపోతుంది, ఆ భయం ఉంటుంది. నిమ్మ చెక్కతోటి ఏం మునిగిపోతుంది? ఏం లేదు కదా. యాడ్ చేయటం వల్ల ఏం పోయింది? ఆరోగ్యమే కదా. లెమన్ జస్ట్ వేయటం చూసాక చాలా బాగుంది అనిపించింది. గ్రీన్ టీస్లో యాడ్ చేసేస్తాము, ఆ నిమ్మతో సన్న రద్దులాగా వస్తుంది, టీతో పాటు ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. మీ అన్ని వేసుకోవట్లే, దాంతోపాటు ఇది కూడా ఈ నిమ్మ చెక్క వేసుకుని ఈ మజ్జిగ పెట్టుకోవటం. మజ్జిగ మనం గ్లాస్లో పూసుకొని తాగేసేయచ్చు. ప్రతిసారి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇంత గిన్నె పెట్టామనుకోండి, ఇవాళ ఇంత గిన్నె అంటే 1 లీటర్ వేసుకుందాం. గిన్నె అనగానే మీ గిన్నె ఏ సైజు అని అడగడం మొదలెడితే కష్టం. 1 లీటర్ మజ్జిగ చేసి పెట్టాం మనం, ఇవాళ ఆ పైన తేరిన నీళ్ళని ఉంచుకోవాలి. మళ్ళీ అడుగున చిక్కగా చేరుతుంది, దాంట్లో మళ్ళీ నీళ్ళు పోసేసేయాలి. ఈ తేట మంచిది, మజ్జిగ తేట మంచిది. దాంట్లో మీరు మళ్ళీ మనం వంచేసాం కదా, ఇంకొంచెం ఉప్పు కావాలంటే 2 నిమ్మచుక్కలు లేదా 1/2 నిమ్మచుక్క అందులో యాడ్ చేసుకోవచ్చు. మనం అన్నం మీద తేరిన నీళ్ళని కూడా ఎక్కువ రోజులు ఉంచుకోగలిగి చాత ఈ మనకి వాసన పాడు కాకుండా ఉండగలిగితే ఓకే, లేకపోతే ప్రతి 2-3 డేస్కి మార్చేసుకోవచ్చు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే, నేను ఎలా చేస్తానంటే రమ్మగారు, ఏదైనా వైరల్ ఫీవర్ కానీ జనరల్గా ఫీవర్ వచ్చినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది, ఏది తినాలనిపించదు కదా. మీరు అన్నట్లుగానే అన్నాన్ని గట్టిగా ఇట్లా పిసికేసుకొని వాటర్ పోసుకొని ఉప్పు వేసుకొని తినాలనిపిస్తుంది ఆ రోజు వరకే. అదే, కానీ ఈ మెథడ్ నాకు తెలియదు. ఈ మెథడ్ తోటి దీంతో కొన్ని ఎఫెక్ట్స్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయో చెప్తాం. ఈ తోడుపెట్టిన అన్నం తింటే మనుషులకి కొంచెం నున్నగా అవుతారు, అంటే ఒళ్ళు వస్తుందని చెప్తారు. ఓకే, సో నేను అన్ఫిట్ అయితే ఓకే, నెక్స్ట్ నున్నగా అవుతా. అయితే ఈ నీళ్ళకి ఆ ఎఫెక్ట్ లేదు. పిల్లలు సన్నగా అంటే 15-14 ఏళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కొంచెం బక్కపాటి పిల్లలు అనుకోండి, పిల్ల ఒళ్ళు చేయటం లేదు, నున్నగా లేదనిపిస్తుంది. తోడన్నం పెడితే పిల్లలు ఒళ్ళు చేస్తారు, లావుగా అయిపోరు జయ, మీరు అనుమాన పడక్కర్లా. బక్కటి పిల్లలు సన్నగా నైస్గా ఉన్న పిల్లలు ఒక రవ్వ నున్నగా అవుతారు, అండ్ రెండోది స్ట్రాంగ్గా అవుతారు, నిర్వివాదాంశం అనమాట అది.
ఖచ్చితంగా స్ట్రెంగ్త్ పెరుగుతుంది, హెల్దీగా హెల్దీగా ఉంటారు, ఎక్కువసేపు పని చేయగలిగే, ఎక్కువసేపు ఆడుకోగలిగే స్టామినా ఉంటుంది, మంచి బలం వస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. మళ్ళీ ఒకసారి చిన్న బ్రీఫ్గా ఒకసారి చెప్తాను. రాత్రి అన్నంలో పాలు పోసి తోడబెట్టుకుంటాం, పొద్దున అన్నం తినేసేయండి, ఉప్పేసుకుని కొంచెం కావాలంటే మళ్ళీ పెరుగు యాడ్ చేసుకోవచ్చు. చక్కగా కలిపితే మగవాళ్ళు, బయటికి వెళ్ళే మగవాళ్ళు, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు, ఆడ పిల్లలు ఎవరికైనా పెట్టచ్చు. ఈ వాసన మీకు నచ్చాలి. రాత్రి మాత్రం అన్నంలో అట్టెగా చేయబెట్టకండి. ఇంకా బాగుంటుందని విన్నాను, అవును కదా? మట్టి పాత్రలో అయితే బాగుంటుంది. మట్టి పాత్రలో అన్నం కంటే నీళ్లు బాగున్నాయని తోచింది నాకు, అంటే నా టేస్ట్. ఇప్పుడు ఈ అన్నం మిగిలింది, అన్నంలో అంత అన్నం మిగిలింది అనుకోండి, ఒకసారి చేత్తో మెత్తగా పిసికేసి ఒక పెద్ద గిన్నెలు, ఇప్పుడు అంత గిన్నెలో తోడు పెట్టామా మనం, ఈ గిన్నెలో దాన్ని అడుగు నుంచి ఒక కరివేపాకు శుభ్రంగా కడగటం, ఒక రెబ్బ తుంచి అందులో వేయండి, నిండుగా నీళ్లు పోసేయండి, ఓ ఇంత సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టండి. మధ్యాహ్నం 2 o'clock తర్వాత అలాగా గిన్నె ఉంచితే తేటగా నీళ్ళు వస్తాయి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని టేస్ట్ చేసి చూడండి, ఒక 2-3 రోజులు ట్రై చేసి. ఇది కనుక మీకు వర్కౌట్ అయితే హెల్దీయెస్ట్ డ్రింక్స్, ఇంతకుముందు నేను చెప్పిన డ్రింక్స్ అన్ని దీని ముందు బలా దూర్జయ, మళ్ళీ చెప్తున్నాను అందుకే. అంత హెల్దీ ఇది, అంత ఆరోగ్యం, అంత మంచిది, అంత చలవ. ఇది బహుపాత పద్ధతి, పురాతనమైన పద్ధతి. ఇది ఇంట్లో పెద్దవాళ్ళందరికీ మాకెందుకు తెలియదు, తర్వాణి మేము చిన్నప్పుడు తినేవాళ్ళం అని చెప్పకపోతే చూడండి, మీరు అమ్మకి చెప్పండి, ఆవిడ కూడా అదే చెప్తారు. ఈ నీళ్ళు, ఇలాంటి నీళ్ళతోటి ఏమవుతుందంటే వడ కొట్టదు. ఎండాకాలాన్ని మనం చాలా సులువుగా బీట్ చేయగలుగుతాం. మధ్యాహ్నం హాయిగా కాఫీ టీ వెదవి తాకకుండా ఈ చల్లటిది నీళ్ళు ఉంచుకొని కనుక తాగితే పొట్టలో చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అవునవును. ఇప్పుడు గంజి వార్చే అలవాటు ఉంది అనుకోండి, ఆ గంజిని తీసుకురమ్మగారు ఎప్పుడు నాకు ఫోన్లో ఎప్పుడు మాట్లాడినా, అమ్మ కొంచెం గంజి అన్నం వంచేసుకొని కుక్కర్లో పెట్టుకోకుండా దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుని తాగమ్మ, చాలా బాగుంటుంది, చాలా బలం అమ్మ, ఎన్నిసార్లు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ గంజిని కూడా ఇందులో కాస్త గంజి వార్చామనుకోండి, ఇందులో పోసేసుకోవచ్చు, పొట్టి అన్నము గంజి కలిపి పెట్టుకుని అందులో కూడా నీళ్ళు పోసుకుని దాన్ని పలచగా చేసుకుని ఉప్పేసుకుని కూడా తాగచ్చు. ఇప్పుడు రైస్ వద్దంటున్నారు కదా, రైస్లో ఏమీ లేదంటున్నారు అని కామెంట్స్ వస్తాయేమో, నేను మళ్ళీ చెప్తున్నాను, రైస్లో ఏమీ లేదు అనేది పెద్దవాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, జీవనక్రియలు కుంటుపడిపోయిన వాళ్ళకి, పిల్లలకి కాదు. మీ బోటి నా బోటి వాళ్ళు కూడా యాక్టివ్గా బయటకి లోపలికి తిరిగేవాళ్ళు, 4 రకాల పనులు చేసేవాళ్ళు, కూరలు నార్లు మీరే తెచ్చుకునేవాళ్ళు, వాకింగ్కి వెళ్ళగలిగేవాళ్ళు, ఏ యోగానో చేయగలిగేవాళ్ళు, శుభ్రంగా అన్నం తినచ్చు, ఏమి భయం లేదు. రమ్మగారు ఇప్పుడు ఈ తర్వాత చెప్పారు కదా తిట్టద్దు, పిల్లలకి పెట్టచ్చు, పెట్టచ్చు చంటి పిల్లలకు కాదు, ఒక 5-6 ఏళ్ళ తర్వాత నుంచి పిల్లలకి ఆసక్తిగా ఉంటే అంత అన్నం పెట్టండి. అంత తోడుబెట్టిన అన్నం ఉంది కదా, చక్కగా అన్నం పెట్టండి, జామన్ ఉంటారు, ఆ వాటర్ కూడా వాటర్ శుభ్రంగా తాగించవచ్చు. మరీ పసిబిడ్డలకి ఇవ్వకండి, కొంచెం 5 లోపు కాకుండా 5 తర్వాత పిల్లలకి. పొద్దునే అన్నం పెట్టే అలవాటు లేని తల్లులు పిల్లలకి బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఎగ్ పెడతాము, ఆమ్లెట్ వేస్తాము, లేకపోతే పుడ్డింగ్ చేస్తాము, బ్రెడ్ అండ్ బటర్ ఇస్తాము, తర్వాత ఇడ్లీ దోశ చపాతి వీటిల్లో ఏవి స్కిప్ చేయగలిగినా పర్వాలేదు, అన్నం పెట్టడం అలవాటు చేయండి. ది బెస్ట్ ఫుడ్ పొద్దునే ఒక చక్కగా వేడివేడి ముద్దపప్పు వండటం, ముద్దపప్పు నెయ్యి అన్నం, అంత అన్నం, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, ఫుడ్ బాగా సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఈ ఇందులో నుంచి మీరు వీటిలలో ఏవైనా యాడ్ చేసుకోండి, మీ ఇళ్లలో ఉన్న అలవాట్లను బట్టి. నేనైతే కరివేపాకు, దబ్బాకులు, నిమ్మచెక్క ప్రిఫర్ చేస్తా. మీరు ఏం ఆకులు ఉన్నాయి మీ ఇళ్లలో, ఏమైనా మంచి అలవాట్లు ఉంటే మీ పెద్దవాళ్ళు అమ్మలు, అమ్మమ్మలకి చాలా మంచి మంచి విషయాలు తెలుస్తాయి, అవన్నీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేసేటప్పుడు నాకు హెల్ప్ అవుతాయి అవి. ఓకే ఓకే రమ్మగారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే జయ, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.